చండీ సహిత రాజ్యశ్యామల పంచాయతన యాగం హైదరాబాద్ లో అమ్మ అనుగ్రహం పొందండి. నమస్కారం. సుమన్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనతో పాటు ఉన్నారు వాస్తు పండిట్ ఆస్ట్రాలజర్ వెంకట నారాయణ గారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం అండి. నారాయణ గారు, వాస్తు అనగానే చాలామందికి చాలా ప్రశ్నలు వస్తూ ఉంటాయి. ముఖ్యంగా వచ్చే మెయిన్ ప్రశ్న ఏంటంటే, అసలు వాస్తుని ఎందుకు నమ్మాలి? ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చెప్తుంటారు కదా, మరి ఏది నిజం? అసలు ఒక ఇంటిని వాస్తు ప్రకారంగా కట్టుకుంటేనే మంచిదా లేకపోతే మంచిది కాదా అన్న ప్రశ్నలు కూడా చాలామందికి వస్తూనే ఉంటాయి. మరి దీనికి మీరిచ్చే సమాధానం ఏంటి? అసలు వాస్తు శాస్త్రం అంటే మూల సిద్ధాంతం ముందు తెలియాలి కదండి. విధిని మనిషి తనకు అనుకూలంగా మలచుకుని ప్రయత్నాలలో వాస్తు కూడా ఒకటి. ఆయుర్వేదం, జ్యోతిష్యం, ఇప్పుడు ప్లానెట్, గ్రహాలు ఉంది, గ్రహాలన్నీ మార్చలేము. గ్రహాలు ఇచ్చే ఫలాన్ని పాజిటివ్గా పొందటానికి ఋషులు, అట్లాగే వాస్తు పాజిటివ్నెస్ పొంది ఉన్నత స్థితికి వెళ్ళటానికి అనేకమైన కోణాల్లో అనేకమైన మార్గాల్లో కొన్ని మనకి నిర్దేశించినట్లు వాస్తు శాస్త్రం కూడా ఒకటి. అసలు వాస్తును ఎందుకు నమ్మాలి అంటే, వాస్తు అంటే పంచభూత ధర్మాలను ఉపయోగించుకుంటమే వాస్తు. పంచభూత ధర్మాలు, మానవుల్లో పంచభూత ధర్మాలు ఉంటాయి. శరీరం మొత్తం పంచభూతాలే. ప్రకృతిలో పంచభూతాలు ఉంటాయి. మనం నిర్మించే గృహంలోనూ పంచభూతాలు ఉంటాయి. ఈ మూడింటిని బ్యాలెన్స్ చేయటమే బ్యాలెన్స్ ఆఫ్ నేచర్. బ్యాలెన్స్ చేసి నిర్మించుకుంటమే అది. మనిషిలోని పంచభూతాల యొక్క నిష్పత్తి తేడా ఉందనుకో, వాడి యొక్క స్వాభావిక ధర్మాలు, వాడి యాక్టివిటీసు డిఫరెంట్గా ఉంటాయి. ఒకళ్ళది ఒక యాక్టివిటీస్, ఒక మనస్తత్వము, ఒకళ్ళు ఒక సిద్ధాంతము, డిఫరెంట్. కారణం పంచభూత ధర్మాల యొక్క నిష్పత్తి బ్యాలెన్స్ అయ్యి. ఉదాహరణ, ఇప్పుడు ఒక ఆయుర్వేద డాక్టర్ దగ్గరికి వెళ్ళారనుకోండి, వాతతత్వం పెరిగింది, వాయువు ఆకాశపోతము, వాయువు వాతతత్వం పెరిగినప్పుడు ఇట్లా ఉంటాడు అని చెబుతుంది ఆయుర్వేదం. అతను తొందరపాటుగా మాట్లాడతాడు, లేకపోతే పెయిన్స్ వస్తూ ఉంటాయని తెలియజేస్తుంది. అట్లాగే వాస్తులో కూడా పంచభూత ధర్మాలు ఉంటాయి. ముందు ఆకాశం, వాయువు, అగ్ని, జలము, భూమి, పంచభూతాస్. ఆకాశానికి శబ్దం ఉంది, వాయువుకి శబ్దము స్పర్శ ఉంది, మనకి స్కిన్ ఉంది. ఆకాశానికి శబ్దం నిశ్శబ్ద స్థితిలో ఉంది. వాయువు హెల్ప్ చేసినప్పుడు శబ్దం వినిపించుద్ది, వాయువు హెల్ప్ చేయకపోతే శబ్దం వినిపించదు. వాయువు హెల్ప్ చేసినప్పుడే దానికి శబ్దం ఉందని మనం ఐడెంటిఫై చేస్తాం. శబ్దాన్ని చూపించు అని ఒక భౌతిక బోధ అడిగితే మనం చెప్పలేము, సమాధానం ఉండదు, మా చూపించలేము. అగ్నికి శబ్దము, స్పర్శ, రూపం ఉన్నది, మనకి కన్ను ఉన్నది. జలమునకు శబ్దము, స్పర్శ, రూపము, జలము టేస్ట్ రుచి ఉన్నది, మనకి నాలుక ఉన్నది. భూమికి శబ్దము, స్పర్శ, రూపము, రసము, గంధగుణం, సెన్సేషన్, మనకి స్మెల్ ఉన్నది. ఈ శబ్ద, స్పర్శ, రూపరస, గంధాలు అంటారు. మొత్తం టోటల్ కంట్రోలింగ్ ఇవే చేసేది. శబ్ద, స్పర్శ, రూపరస, గంధాలు మనకి మనకు తెలుసు, మానవులకి ప్రకృతికి ఏమి తెలుసు అనే సందేహం కలగచ్చు. దాని మూల సిద్ధాంతం అన్న కదా, స్పర్శ ఉంది. స్పర్శ మనకే కాదు, ప్రకృతి నుంచే వచ్చేది. ఒక గాలి వస్తుంది స్పర్శించేది, అది గట్టిగా ఘాటుగా ఉండొచ్చు, లేకపోతే స్పర్శకి జిడ్డుగా ఉండొచ్చు, స్మూత్గా ఉండొచ్చు, గరుగుగా ఉండొచ్చు, అది స్పర్శ. ఆ ధర్మాన్ని బట్టే కదా. ఇప్పుడు ఒక డాక్టర్ గారు కూడా పంచభూత ధర్మాల మీద ఆధారపడే వ్యాధి నిర్ణయం చేస్తారు. ఎన్నో మిషన్స్, ఎన్నో వైజ్ఞానిక పద్ధతులు వచ్చి ఉండొచ్చు. కన్ను ఇట్లా చూస్తాడు, ఎరుపుగా ఉందా కన్ను, ఏదేమో ఇట్లా టచ్ చేస్తాడు, చల్లగా ఉందా, వేడిగా ఉందా, స్పృశించి అప్పుడు వాళ్ళ డెసిషన్. అదే కోణంలో ఇది కూడా వాస్తు కూడా శబ్ద, స్పర్శ, రూపరసంగంధాల మీద ఆధారపడి ఉంటుంది. అదే ఈ ఈ వాస్తులో నైరుతి మూల ఆకాశభూతం ఉంటుంది, వాయువు మూల వాయుభూతం ఉంటుంది, ఆగ్నేయ మూల అగ్నిభూతం ఉంటుంది, ఈశాన్య మూల జలభూతం ఉంటుంది, భూమి శబ్ద, స్పర్శ, రూపరసగంధాలు ఉన్న మన భూమి మీద నివసిస్తున్నాం. ఇక్కడ ఒక గొప్ప రహస్యం ఏమిటంటే అండి, అంటే నేను ప్రయాణించిన మార్గంలో నేను తెలుసుకున్నంత వరకులో పంచభూత ధర్మాలే మూలం అనేది నా ప్రగాఢ విశ్వాసం. దానికి సిద్ధాంతపరంగాను వైజ్ఞానిక పరంగాను నాకు తెలిసిన పద్ధతిలో మీకు తెలియజేస్తున్నాను. తప్పకుండా అండి. ఇప్పుడు భూమి 23 గంటల 56 నిమిషాల 4 సెకండ్లకి ఒక రోజు అవుతుంది.
ఒక చుట్టూ తిరిగితే, భూమి దాని చుట్టూ తాను ఇటు తిరుగుతూ సూర్యుని చుట్టూ ఇట్లా తిరిగేటప్పుడు వన్ ఇయర్ అంటున్నాం. మన పంచాంగ రచన మొత్తం ఈ యొక్క దీని మీద ఆధారపడే ఉంది. పంచాంగ రచన ప్రామాణికంగా తీసుకునే జ్యోతిష్ శాస్త్రం నిర్దేశించేది. కానీ ఇక్కడ మన పంచబుద్ధ ధర్మాలు నిలబడి ఉన్న వాస్తు భూమి మీదే బేస్, స్టార్టింగ్ పాయింట్ ఇదే. శబ్ద సరస రూపరస గంధాలని మనం అనుకూలంగా వాస్తు నిర్మాణంలో కానీ నిర్మించుకున్నట్లయితే మనకు బాగుంటుంది. ఇక్కడ ఉంది ఇప్పుడు మీరు జలములో, ఇప్పుడు జలములో శబ్ద స్పర్శ రూపరసాలు ఉన్నాయన్నారు కదా, ఎట్లా కనపడతాయి వాస్తులు అని మీకు సందేహం కలగవచ్చు. శూన్యం ఆకాశం, ఖాళీ ప్లేస్ అంతా కూడా స్పేస్ అంతా కూడా ఆకాశం. ఇప్పుడు ఈశాన్యం ఉంది, ఆ ఈశాన్యంలో జలపోతూ ఉంది కదా, ఆ యొక్క ప్రహరీని అవతలకు కొద్దిగా జరపటం శూన్యాన్ని పెంచటం, అంటే జలములో ఉన్న ఆకాశ భూతాన్ని ఎక్స్టెన్షన్ చేయటం. రిసీవ్ చేసుకున్నారు మీరు, దాని ఈశాన్యం పెంపు అంటారు. అక్కడ మీరు పెంచింది ఆకాశపోతాన్ని, జలంలో దాగిన శబ్దము స్పర్శ రూపము రసము ఉంది కదా, దాని దాంట్లో ఉన్న శబ్దాన్ని, శబ్దం అంటే మనం శబ్దంగా పిలువబడుతుంది కానీ అది ఆకాశపోతం, శూన్యాన్ని ఆకాశపోతం అంటున్నాం. దాన్ని పెంచటాన్ని జలంలో ఉన్న ఆకాశపోతాన్ని పెంచుతున్నాం. అది ఇప్పుడు సపోజ్ ఇప్పుడు నైరుతిములో ఆకాశపోతం ఒకటే ఉంది, శబ్దం ఉంది అంటే 100% ఉంది. వాయువు మూల శబ్దము స్పర్శ ఉంది అంటే 100లో 50 50 ఉంది. ఆగ్నేయ మూల శబ్దము స్పర్శ రూపం ఉంది 33% ఉంది. అంతే కదా, మూడు పంచుకుంటాయి. జలానికి వెళ్ళేటప్పటికి శబ్దము స్పర్శ రూపం రసము టేస్ట్ ఉంది, అది 4/5 అవుతుంది. ఇక్కడ శబ్ద స్పర్శ రూప రస గంధాలు 5/20% ఉంటాయి. ఈ ఈక్వేషన్తో ఆ యొక్క ధర్మాన్ని, ఏ ధర్మం ఎక్కువ ఎంత ప్లేస్ వదిలితే ఏ భావం ఇస్తుంది ఏది ఇస్తుంది అనేది వాస్తు శాస్త్రం, అసలు మూల సిద్ధాంతం అది. ఆ బేస్ మీద కానీ వెళితే ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. అంటే ఏది పెద్దవాళ్ళు ఏది ఊరికే పెట్టరు అన్నదానికి ఇది, అది మన కాదు, మనం ప్రయాణించేది ఋషులు మనల్ని నిర్దేశించి మనకు అందించిన అమూల్యమైన రహస్యాలని వాళ్ళ బ్యాటరీ లైట్తో చూసుకుంటూ వెళ్తామే కానీ వాళ్ళది మొత్తం కూడా దర్శించే భాగ్యం లేదు. అంతే అంటారా, వాళ్ళు అది ఋషులకే సాధ్యం. ఎందుకంటే దీని కూడా అండి ఋషులకి ఆశ లేదు, ప్రకృతిలో జీవించారు, ఆకులు పళ్ళు ఫలాలు తిని జీవించారు. వాళ్ళ షట్చక్రాస్ కానీ వాళ్ళ బుద్ధి వికాసం కానీ మనసు, ఎందుకంటే శరీరాన్ని జయిస్తే మనసును జయిస్తాం, మనసును జయిస్తే బుద్ధిని జయిస్తాం, అది ప్రాసెస్. అంతేగాని నేను వచ్చేసి నేనేదో అన్నీ జయించేసాను అని నేనేదో మీకు చెప్తే అది నిజం కాదు, అంతే ట్రూత్ కాదు, అంతే అంతే నిజం. ఇప్పుడు మనం ఎవరైనా సరే సత్యాన్వేషణ, ఒక హేతువాది అవ్వచ్చు, ఒక భౌతికవాది అవ్వచ్చు, ఒక ఉన్నతమైన ఒక జర్నలిజం సంఘానికి మేలు చేసే వ్యవస్థ అవ్వచ్చు, సత్యాన్వేషణ చేసి ప్రజలకు మంచి చేయడానికి ప్రయాణించే మార్గాలే అది. సత్యాన్వేషణలో కొన్ని సాధ్యము అసాధ్యము ఉంటాయి, వాస్తులు అవ్వచ్చు, ఆస్ట్రాలజీలో అవ్వచ్చు, ఎవ్రీథింగ్ ఎక్కడైనా సరే అది కొంత పరిధి వరకే మానవ ఆధీనంలో ఉంటుంది. కొన్ని అసాధ్యాలు కూడా ఉంటాయి. ఉదాహరణ సపోజ్ ఒక భౌతికవాది ఉంటారు, ఒక భౌతికవాది మానసిక శాస్త్రం మనసు ఇట్లాగూ మన సెన్స్ ఇట్లా అనుకుంటే ఏదైనా సాధిస్తాం, మన బ్రెయిన్లో ఇది ఉంది అని చెప్తూ ఉంటారు. ఏమి ఇప్పుడు సపోజ్ ఏమి చదవనివాడు నేను ప్రొఫెసర్ అవుతాను ప్రొఫెసర్ అవుతాను రోజు స్పృశిస్తూ ఉంటే అవుతాడా, కెన్ హీ గెట్, కొట్టలేదు లేదు. ప్రపంచవ్యాప్తమైన అంతర్జాతీయ ప్రామాణికాలు కలిగిన ఒక గొప్ప సైంటిస్ట్ ఒక డాక్టర్ గారు యూట్రస్ రిమూవ్ చేసిన స్త్రీకి సంతానం కలిగించగలడా, లేదండి. అట్లాగే వాస్తులో కూడా ఆస్ట్రాలజీలో కూడా సాధ్యము అసాధ్యము ఉంటాయి, కొన్ని దైవాధీనంలో ఉంటాయి, కొన్ని కొన్ని సాధ్యపడిన పద్ధతుల్లో ఉంటాయి, సాధ్యపడిన వరకు మనం సాధించవచ్చు. కాకపోతే మోస్ట్లీ కష్టమైన ఎదురేత అయితే ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్, అది మాత్రం 100% షూర్, ట్రూ షూర్. రైట్, వాస్తు గురించి చాలా లోతైన విషయాలు మా అందరికీ చెప్పినందుకు ధన్యవాదాలు గురూజీ.